हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स फ्रेंड्स ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన గిరిజన ప్రాంతంలో అతి పెద్ద సంతగా మన అరకు సంతనే చెప్తాం మన అరకు సంత అయితే వారానికి ఒకసారి జరుగుతుంది ఇక్కడ మా గిరిజనులు వాళ్ళు పండించిన పంటని అయితే ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటారు ఫ్రెండ్స్ అలాగే వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులను ఇక్కడ నుంచే కొని తీసుకెళ్తారు అలాగే వ్యాపారం చేయడానికి వాళ్ళకి కావాల్సిన పరిముట్లను కూడా ఇక్కడ నుంచే కొని తీసుకెళ్తారు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా సపోర్ట్ ని ఇస్తుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి इकड़े गिरीजन मेकल गोर्रेल अम्मता फ्रेंड्स इकड़ पेद सौकर् वीट को फ्रेंड्स इला चूदा रही अला मन మా గిరిజనులు అయితే పెంచుకున్న కోళ్ళను సంతలో తీసుకొచ్చి అమ్మి వాళ్ళ దిన సౌకర్యాలను అయితే కొనుక్కొని తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎలా అమ్ముతారనేది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎండి చేపలు పచ్చి చేపలు అన్ని రకాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ రండి చూద్దాం చేప దీన్ని చబల అంటారు చబల చేపలు అంటారు బాగుంటాయి సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటాయి रोयल फ्रेंड्स रोयल रोयल इकड़ा गिरीजन उपयोगी अन्नी रकाल पनिमुट्लु दोरुकुतायि फ्रेंड्स फ्रेंड्स दीन्नैते गगडकत्ति अंटारु फ्रेंड्स చూడండి ఈ విధంగా మా గిరిజనులు వాళ్ళ యొక్క పనికి సంబంధించింది ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా చూడండి ఈ విధంగా దీన్ని పిడి కత్తి అంటారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇది నాగలి దున్నేటప్పుడు నాగలి దగ్గర ఉండే నక్కులు ఫ్రెండ్స్ ఇది నక్కులు అంటారు फ्रेंड्स इकड़ते सिल्वर सामान अभी दरकता है फ्रेंड्स चूस्ट कदा దొరుకుతాయి ఫ్రెండ్స్ మనమైతే పెళ్లిళ్ళకి చుట్టాలు వెళ్తాం ఫ్రెండ్స్ అక్కడ దగ్గర అయితే కజ్జు బిందెలను అయితే తీసుకెళ్తాం అలాగే మన ఇంట్లో కూడా ఉంచుకోవడానికి అయితే కజ్జు బిందెలను కొనుక్కుంటాం ఫ్రెండ్స్ అన్న కజ్జు బిందెలు రెండైదుకైతే కజ్జు బిందెలు ఇస్తామండి చాలా బాగుంది చూస్తున్నారు కదా फ्रेंड्स मा गिरिजन प्रांत में पंचे अन्नी रकाल पप्पु दिनसल इक दొరుకుతాయి फ्रेंड्स फ्रेंड्स दी मुसरी पप्पु अंटारु फ्रेंड्स इदी शनगपप्पु फ्रेंड्स इदी कंदिपप्पु फ्रेंड्स इदी मिरपपप्पु फ्रेंड्स मिरपपप्पु अयिते 120 फ्रेंड्स केजी मन गिरीजन प्राप्त पंच अभी सामान दरकता है फ्रेंड्स इक अंत चूस्ट कदा దుంగపోతి అంటాం ఫ్రెండ్స్ మేమైతే. మినుములు, బొబ్రెళ్ళు. బొబ్రెల్లో 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అవి చిన్నవి, ఇవి పెద్దవి, ఇవి వాటికన్నా ఇంకా చిన్నవి ఫ్రెండ్స్. ఈ సంత అనేది రైతులకు ఒక జీవన ఉపాధి. ఇక్కడ వాళ్ళు పండించిన కూరగాయలను అయితే తెచ్చి అమ్ముకొని వాళ్ళ జీవన ఉపాధిని అయితే గడుపుకోవడం అనేది జరుగుతుంది. మా గిరిజన ప్రాంతంలో అయితే ఇప్పటి వరకు ఈ గొడ్డోపునే వాడుతున్నాం. ఇక్కడ వారానికి సరిపడ్డ దినసరుకులు అయితే ఇక్కడ కొనుక్కొని వెళ్తారు. ఎందుకంటే సంత అనేది వారానికి ఒకసారి జరుగుతుంది కదా, అన్ని సామాన్లు ఇక్కడి నుంచే కొని తీసుకెళ్తారు. కూరగాయలకు సంబంధించిన విత్తనాలు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. అలాగే పురుగులు పడితే రసాయనాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా ఇస్తున్నారు. చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే బోండాలు. చాలా టేస్ట్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడే బట్టలు తీసుకుంటాం. మాకు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి ఫ్రెండ్స్. మా గిరిజనులు అయితే కావాల్సిన చెప్పులు అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. మా గిరిజనులు అయితే ఎక్కువ తీసుకునే చెప్పులు అయితే బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో దొరికే స్వచ్ఛమైన జీరికల్లు అయితే ఇక్కడ అమ్ముతుంటారు. సంతకు వచ్చిన అందరూ ఈ స్వచ్ఛంగా దొరికే జీరికల్ని అయితే తాగకుండా అయితే వెళ్ళరు ఫ్రెండ్స్. న్యాచురల్గా తయారు చేసే పెరుగు ఫ్రెండ్స్. ఇక్కడ మా అరకు సంతలో ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ చల్లదనం కోసం అయితే ఇక్కడ తాగుతుంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్గా. ఎండకి తిరిగి సంత చేసిన తర్వాత అలసిపోతారు కదా ఫ్రెండ్స్. ప్రజలు అయితే ఇక్కడ వచ్చి నేచురల్గా తయారు చేసిన పెరుగును అయితే తాగుతారు ఫ్రెండ్స్. తాగితే బాగుంటుంది. ఫ్రెండ్స్ పెరుగులో కొంచెం కారం అని వేసి ఇచ్చారు. ఏదో తాగిపోయింది. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్, కూల్గా ఉంది. ఫ్రిడ్జ్లో అటువంటి దగ్గర పెట్టారు కానీ చాలా కూలింగ్ ఉంది. కారం వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంది. ఇది గిరిజన ప్రాంతంలో జరిగే అతిపెద్ద సంత కనుక ఇక్కడ చాలా దూరపు ప్రదేశాల నుండి వచ్చి వ్యాపారం చేస్తూ వెళుతుంటారు ఫ్రెండ్స్. మీకు తెలుసా, ఒరిస్సా బోర్డర్ దగ్గరలో ఉండడం వలన ఈ సంత ఒరిస్సా నుండి కూడా వచ్చి వ్యాపారం చేసుకుంటూ వెళుతుంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతంలో ఏ విధంగా సంతాన్ని జరుగుతుందో ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సబ్స్క్రైబ్ మాకు సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.